గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, లక్ష్మణ్ తెలుగు లాక్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి మనం బుర్రిపాలెం రావడం జరిగింది ఫ్రెండ్స్. బుర్రిపాలెం అనగానే మనకి గుర్తుకొచ్చేది బుర్రిపాలెం బుల్లోడు. బుర్రిపాలెం బుల్లోడు అంటే సూపర్ స్టార్ కృష్ణ గారు పుట్టిన సొంత గ్రామం అనమాట. ఈ గ్రామం మొత్తం కూడా మీకు చూపిస్తాం. అలానే ఈ విలేజ్లో కృష్ణ గారి ఓన్ హౌస్కి అయితే మనం వెళ్తున్నాము, ఆ హౌస్ కూడా చూపిస్తాను. అలానే ఇక్కడ ఈ గ్రామ ప్రజలందరూ కూడా కృష్ణ గారి విగ్రహం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ విగ్రహం కూడా మీకైతే చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకు కృష్ణ గారి ఇంటికి వెళ్తున్నాము. ఆరు వెళ్ళాక ఇటు జరగండి, గాంధీ బొమ్మ, గాంధీ బొమ్మ సొంత ఇల్లు ఉందండి. డాబా గ్యాబా కృష్ణ గారు తెలుసా మీకు? ఆల్రెడీ కాలేజ్ ఉంది, ఈ పక్క పదే తరగతి కట్టారండి. సాయిబాబు గుడి కట్టించాడు, మళ్ళీ కళ్యాణ మండపం ఉంది. ఇబ్బంది ఊళ్ళో వరకు, ఊళ్ళో వరకు ఇబ్బంది. డబ్బులు వస్తున్నారు, ఒక 50 తీసుకెళ్ళి. అది ఇది తెలంగాణ బొమ్మ ఎట్లా ఉండిద్ది, గాంధీ బొమ్మ పక్క మళ్ళీ బొంగలు కలగ కృష్ణ గారి ఇల్లు, బ్యాంక్ వాళ్ళ ఇల్లు. ఫ్రెండ్స్ మనం బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం వద్ద అయితే ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, కృష్ణ గారు అసలు పేరు వచ్చేసరికి ఘట్టమైన శివరామ కృష్ణ గారు. ఈ విగ్రహం వచ్చేసరికి గ్రామ ప్రజలందరూ కలిసి కూడా ఆయనకు గుర్తుగా అయితే ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నారు ఈ విగ్రహాన్ని. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, ఆయన గుర్తుగా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచి మనం ఆయన ఓన్ హౌస్కి అయితే వెళ్దాం. కృష్ణ గారి గురించి మనం వాళ్ళ గ్రామస్తుల మాటలోనే మనం తెలుసుకుందాం ఈరోజు. సార్ చెప్పండి. బుర్రిపాలెం కృష్ణ గారు బాగానే ఉపయోగపడ్డారు. డ్రైనేజీ మామూలుగా, స్కూళ్ళు మామూలుగా, ఇప్పుడు నెల నెల డాక్టర్లు వస్తారు, బాగానే క్యాంప్ నెలకొస్తారు, బాగానే చేస్తారు. అప్పుడు కరోనా అప్పుడు కూడా బాగా ఉపయోగపడ్డారు చాలా మందికి. కృష్ణ గారితో మీకు ఏమైనా అనుభవం ఉందండి? కృష్ణ గారు మనం తెలిసి అప్పటికే వెళ్ళారు, తెలుసు కానీ మనం అంత వస్తుంటారు. మహేష్ బాబు గారు వస్తారండి? ఒకసారి వచ్చారు, వచ్చారా? మేము అప్పుడు అమెరికాలో ఉండాలి. ఇక్కడ మహేష్ బాబు గారు ఏమైనా అభివృద్ధి పనులు బాగానే చేస్తున్నారు, కాలువలు గడిచి డ్రైనేజ్ అన్ని గడిచారు బాగానే. ఆయన గుండె ఆపరేషన్లు కూడా చాలా చేయించారు, చాలా ఉపయోగపడ్డారు. ఆయన వల్ల మా ఊరికి బాగానే బెనిఫిట్ బాగానే ఉంది. మన వల్ల ఇంకా వాళ్ళ నాయనమ్మ గారు కూడా తొలి నుంచి బాగానే హై స్కూల్ కట్టించింది. ఆమె హై స్కూల్ కూడా గడిచారు బుర్రిపాలెం హై స్కూల్. హాస్పిటల్ అట్లాంటి హాస్పిటల్ ఇంకా కట్టాలనే ఉంది, కడతారు, ఇంకా ఉపయోగపడుతున్నారు బాగానే. సూపర్ స్టార్ కృష్ణ గారి జననం 1943 May 31 జన్మించడం జరిగింది. అలానే నవంబర్ 15, 2022 ఆయన కార్డియాక్ అరెస్ట్తో మరణించడం కూడా జరిగింది. అది మనకు తెలిసిన విషయమే. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆయన విగ్రహాన్ని ఆ గ్రామంలో సొంత ఖర్చులతో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం కూడా జరిగింది. మనం చూస్తున్నది సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు గారి ఓన్ హౌస్ అన్నమాట ఇది. ఈ హౌస్ వచ్చేసరికి పల్లెటూరు అందాలకు తగ్గట్టే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మన హౌస్లోకి వెళ్ళటానికి ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ ద్వారా మనం లోపలకైతే వెళ్దాము. ఈ ఎంట్రన్స్ ద్వారం ఎదురు వచ్చేసరికి ఒక బోర్డు అయితే రాసి ఉంది, కుక్క ఉంది జాగ్రత్త అని బోర్డు రాయటం జరిగింది. ఇక మనం లోపలకైతే, లోపల విజువల్స్ అయితే మీకైతే చూపిస్తాను. ఆ విజువల్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఒక పల్లెటూరు అందానికి తగినట్టుగా నా విలేజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడ లొకేషన్ వచ్చేసరికి మేము వెళ్ళిన టైంలో వచ్చేసరికి అక్కడ తాళం వేసి ఉందన్నమాట హౌస్కు వచ్చేసరికి. అందువలన మీకు లోపల మొత్తం చూపించలేకపోతున్నాము. ఈ విలేజ్కి రావాలి అంటే గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామం అన్నమాట ఇది. ఇక్కడికి తెనాలి నుంచి 5 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పల్లెటూరు అందాలు మొత్తం కూడా ఈ బిల్డింగ్లోనే కనిపిస్తున్నాయి, అంత అందంగా ఉంది ఫ్రెండ్స్ ఈ హౌస్ వచ్చేసరికి. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్, అలానే ఒక లైక్ చేయండి, అలానే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు మంచి మంచి వీడియోలు అయితే చేయడానికి ప్రయత్నిస్తాం. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.